ఓం శాంతి బాబా. ఈరోజుటి మురళిలో సద్గురు రూపంలో మనకి వరదానం ఇస్తూ సదా హర్షితంగా ఉండేందుకు ఉపాయాన్ని తెలియజేశారు. సదా సంతోషంగా ఉండటానికి పాతయన్నీ కూడా గ్యాలప్ చేసుకోండి. మీరు చాలా సమయాన్ని వృధా చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకా సమయాన్ని వృధా చేయకుండా సేవలో నిమగ్నమైపోండి అన్నారు. బాబా శరణంలోకి వచ్చారు కదా, ఇంకా ఇప్పటి వరకు దుఃఖపు వాతావరణంలో పిలుస్తూ విషయాల రహస్యం తెలియని కారణంగా డ్రామాను అర్థం చేసుకోక చాలా దుఃఖంతో గడుపుతూ వచ్చాం. కానీ ఇప్పుడు బాబా శరణంలోకి వచ్చాం కాబట్టి ఇంకా దేన్ని పొందాము, ఏం పొందబోతున్నాము, ఇదే సంతోషంలో ఉండాలి అన్నారు. 8 ఫిబ్రవరి మురళి మీటే బచ్చే సదా యాద్ రఖో కి హమ్ బ్రాహ్మణ్ చోటీ హే పురుషోత్తమ్ బన్ రహే హే తో హర్షిత్ రహేంగే. మధురమైన పిల్లలు సదా గుర్తుంచుకోండి, మేము బ్రాహ్మణులము, సిక భాగంలో ఉన్నాం, పురుషోత్తమంగా అవుతున్నాం. అప్పుడు చాలా హర్షితంగా ఉండగలుగుతారు. ఇది గుర్తుంటే మేము బ్రాహ్మణులము, పిలక భాగంలో టాప్లో ఉన్నాం. ఈ విధంగా బాబా మొన్న సంఘం యుగం టాప్ పాయింట్ పైన మీరు ఉన్నారు అన్నారు. అలా బాబా గుర్తు చేయిస్తున్నారు, మీకు నష ఉండాలి, మేము బ్రాహ్మణులము, పిలక భాగంలో టాప్లో ఉన్నాం, పురుషోత్తమంగా తయారవుతున్నాం. ఇది గుర్తుంటే హర్షితంగా ఉండగలుగుతారు. తనతో తను మాట్లాడుకుంటూ ఉండడం నేర్చుకోండి, అప్పుడు అపారమైన సంతోషంలో ఉండగలుగుతారు. సంతోషంగా ఉండటానికి ఎవరితో అయినా మాట్లాడదామని మీరు మాట్లాడితే ఆ మాటల్లో ఇంకేవైనా అనర్థాలు కూడా జరగవచ్చు, ఇంకేవైనా అర్థాలు దారితీయవచ్చు. కానీ స్వయంతో మాట్లాడుకుంటే అపరమపారమైన సుఖం అనుభవం చేయొచ్చు. ఆత్మ స్వచింతనలో పొందే సుఖాన్ని పరులతో మాట్లాడితే, పరుల చింతన చేస్తే ఆ సుఖం లభించదు. అందుకే మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మనతో మనం కూడా ఏం మాట్లాడుకోవాలో చెప్తున్నారు. మరి ఇది కూడా పాజిటివ్ వేలో ఉండాలి. నెగిటివ్ వేలో ఉంటే అది ఇంకా డిప్రెషన్కి, వేరే వేరే నెగిటివ్ మార్గాలకి దారితీస్తుంది. మనతో మనం మన భాగ్యమును స్మరించుకుంటూ నేనేం పొందాను, ఏం పొందుతున్నాను, ఎవరు నా తోడున్నారు, ఈ చింతన చేయాలి. ఎక్కడ నిలబడ్డాను నేను, ఎక్కడున్నాం, టాప్ పాయింట్ పైన. ఇక్కడ నుండి చూస్తే మొత్తం అన్ని జన్మలు కనబడతాయి మనకి. ఎలా అయితే టాప్ పాయింట్ పైన నిలబడితే ఊరంతా కనబడుతుందో, అలాగే మనకు ఇక్కడ నిలబడితే సంగమ యుగంలో, సిక భాగంలో, పిలక భాగంలో బ్రాహ్మణుడిగా స్వయాన్ని చూస్తే మొత్తం 4 యుగాల్లో మన పాత్ర ఎంత ఉన్నతంగా ఉంది అనేది అర్థమవుతుంది. ప్రశ్న: బాప్కి శరణ్ మే కౌన్ ఆసక్తి హే, బాప్ శరణ్ కిస్కో దేతే హే. బాబా శరణ్లోకి ఎవరు రాగలుగుతారు, బాబా ఎలాంటి పిల్లలకు శరణునిస్తారు? బాబా శరణ్లోకి ఎవరు రాగలుగుతారు? బాబా జవాబు చెప్పారు, బాప్కి శరణ్ మే వహి ఆసక్తి హే జో పూరా పూరా నష్టు మోహా హో. ఎవరైతే పూర్తి నష్టమోహులుగా ఉంటారో వారే బాబా యొక్క శరణ్లోకి రాగలుగుతారు. జిన్కా బుద్ధియోగ్ సబ్ తరఫ్ సే టూటా హువా హో. బుద్ధియోగం అన్ని వైపుల నుండి తెగిపోయి ఉండాలి. మిత్ర సంబంధి ఆదిమే బుద్ధికి లాగత్ నా హో. మిత్ర సంబంధికుల వైపు బుద్ధి యొక్క ఆకర్షణ వెళ్ళకూడదు. బుద్ధి మే రహే మేరాతో ఏక్ బాబా దూస్రా నా కోయ్. బుద్ధిలో ఉండాలి, నాకు ఒక్క బాబా తప్ప
ఇతరులు ఎవ్వరూ లేరు అని. ఏసే బచ్చే హి సర్వీస్ కర్ సక్తే హే, ఇటువంటి పిల్లలే సేవ చేయగలుగుతారు. బాపి ఏసే బచ్చుం కో హీ శరణ్ దేతే హే, బాబా కూడా ఇటువంటి పిల్లలకే శరణునిస్తారు. బాబా లక్షణాలు చెప్తున్నారు, పూర్తి నష్టమోహగా అయి ఉండాలి, మిత్ర సంబంధికుల ఆకర్షణ ఉండకూడదు, ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు అనుకోవాలి. ఇలాంటి పిల్లలే సేవ చేయగలుగుతారు, ఇటువంటి వారికి బాబా శరణునిస్తారు. లేకపోతే బాబా శరణ్లోకి వచ్చి మోహం భూతం లాగుతూ ఎప్పుడు చూసినా వాళ్ళ స్మృతిలోనే వాళ్ళే గుర్తొస్తూ ఉంటే వాతావరణం పాడైపోతుంది. అందుకని బాబా ఈ లక్షణాలు ఉండాలి అంటున్నారు. ఓం శాంతి. యాహే రుహానీ బాప్ టీచర్ గురు, ఏతో బచ్చే అచ్చి రీతి సమజ్ గయే హే, వీరు ఆత్మిక తండ్రి, టీచర్ మరియు గురువు. ఇదైతే పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. సన్యాసులు శివోహం అని అంటారు, అంటే నేనే శివుడిని, శివోహం ఇలా అంటారు. కానీ అసలు ఆ శివపరమాత్ముడు మనకేమవుతారు, వారు ఎలా తండ్రిగా, టీచర్గా, గురువుగా అవుతారు అనేది వారికి తెలియదు. కేవలం శివోహం తత్తత్వం అని అంటారు. పరమాత్ముడు సర్వవ్యాపి అంటారు. మరి ప్రతి ఒక్కరూ తండ్రి, టీచర్, గురువుగా అయిపోయినట్టే కదా సర్వవ్యాపి అన్నప్పుడు. కానీ అలా అయితే జరగదు. ఇలా ఎవరు కూడా స్వయాన్ని సర్వాత్మలకు నేను తండ్రిని, సర్వులకు నేను గురువుని, టీచర్ని ఇలా ఎవరు అనుకోరు కదా. అయినా సర్వులు అంటే ఎవరుంటారు ఇంకా? సర్వుల్లో కూడా మళ్ళీ గురువులు, సర్వుల్లో కూడా మళ్ళీ అందరికీ తండ్రులు. అందరూ పరమాత్మనే అయిపోయినప్పుడు, అందరిలో భగవంతుడే ఉన్నప్పుడు ఇక ఎవరు ఎవరికి ఏమవుతారు? ఒక పరమాత్మ ఇంకో పరమాత్మకి ఏమవుతారు మరి? అందరు పరమాత్మలే అన్నప్పుడు అసలు అది కాన్సెప్టే రాంగ్. అందరినీ ఆత్మిక దృష్టితో చూడడం, ఉన్నతమైన ఆత్మగా పవిత్రాత్మ దృష్టితో చూడడం అది కరెక్ట్. అంతేకాని అందరూ భగవంతుడే అనడం మాత్రం దాంట్లో ఏమర్థము రాదు. మనుషులు స్వయాన్ని భగవంతుడిగా భావించారు, పరమాత్మగా చెప్పుకుంటారు. ఇది పూర్తిగా రాంగ్. మనం పరమాత్మని సంతానం, పరమాత్మని వంశస్థులం, పరమాత్మని వంశం, అంతేకాని అంశం కాదు. చిన్న మాత్ర యొక్క తేడా, చిన్న అక్షర, ఒక చిన్న లెటర్ని మనము మిస్ప్లేస్ చేయడం వలన చూడండి ఎంత అర్థమే మారిపోతుంది. అందరూ ఆత్మలన్నీ పరమాత్మని అంశ అంటారు. బాబా ఏమంటున్నారు, మీరు నా అంశం కాదు, నా వంశం, మీరందరూ నా పిల్లలు, నేను మీకు తండ్రిని. పిల్లలకి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నిటినీ మీరు బుద్ధిలో ధారణ చెయ్యాలి. ఆ లౌకిక చదువుల్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఇక్కడైతే స్టూడెంట్స్ ఒకటే సబ్జెక్ట్ ఉంది మీకు అంటున్నారు. అంటే 4 సబ్జెక్టులు డివైడ్ చేశారు బాబా, కానీ మళ్ళీ మొత్తం సమప్ చేస్తూ ఒకటే సబ్జెక్ట్, నన్ను జ్ఞాపకం చేయటం. ప్రతి విషయంలో బాబా నేను చదివిస్తున్నాను మీకు. ఈ జ్ఞానమంతా 1 సెకండ్ విషయమే, 1 సెకండ్లో మీ బుద్ధిలో వచ్చేస్తుంది అంటారు. మీరు రచయిత, రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరే త్రికాలదర్శి, మీరు స్వదర్శన చక్రధారిగా అవుతారు. ఆ దైహిక చదువుల్లో సబ్జెక్ట్స్ వేరువేరుగా ఉంటాయి, మీరు నిరూపించి ఇతరులకి అర్థం చేయించవచ్చు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి అని. సర్వ ఆత్మలు ఆ ఒక్క తండ్రి పరమాత్ముని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, అంటారు ఓ గాడ్ ఫాదర్ అని. మరి నిజంగా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. వారసత్వాన్ని పోగొట్టుకోవడంతో దుఃఖితులుగా అయ్యారు. ఇదంతా సుఖ దుఃఖాల ఆట. ఈ సమయంలో అందరూ పతితంగా, దుఃఖితులుగా ఉన్నారు. పవిత్రంగా అవడంతో తప్పనిసరిగా సుఖం లభిస్తుంది. బాబా సుఖ ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు. పిల్లల బుద్ధిలో ఈ విషయాలు ఉండాలి.
మాకు స్వయం భగవంతుడే టీచర్ అయి చదివిస్తున్నారు, నాలెడ్జ్ఫుల్ అయితే వారు ఒక్కరే అని. సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం కూడా బాబానే ఇస్తారు. ఆర్ సభీ ధరం జో స్థాపన్ హుయే హే వ అప్నే సమయ పర్ ఆయగే. మిగతా ఏ ధర్మాలైతే స్థాపించబడ్డాయో అవన్నీ వాటి సమయానికే క్రిందకి వస్తాయి. అంటే పైనుండి వారి ధర్మస్థాపకుడు వచ్చి వాటిని స్థాపిస్తారు. ఏ బాతే ఓర్ కోయికి బుద్ధిమే నహి హే. ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేవు. పిల్లల గురించే బాబా ఈ చదువు చదివిస్తూ ఉన్నారు. ఇది చాలా సహజం అని చెప్తారు. కేవలం కొద్దిగా విస్తారంగా మీరు అర్థం చేయిస్తారు. నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. బాబా కూడా ఏంటి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అప్పుడే కానీ మనము యోగంలో నిలవగలుగుతాము, ఏకరసంగా ఉండగలుగుతాము అని. బాబా అంటారు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు తమో ప్రధాన ఆత్మ సత్వ ప్రధానంగా అవుతుంది. యోగానికి బాగా మహిమ ఉంది. ప్రాచీన యోగము భారతదేశంలోనే గాయనం చేయబడింది. కానీ యోగంతో ఏం లాభం జరుగుతుంది ఇది ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు మనం రాయండి అంటే ఎన్ని రాస్తాం? యోగంతో ఏం లాభం ఉంది? యోగంతో వికర్మలు వినాశనం అవుతాయి, యోగంతో ఆయుష్ పెరుగుతుంది, యోగంతో హెల్త్ వస్తుంది, యోగంతో బలం శక్తి వస్తుంది. ఎన్ని రకాల లాభాలు, ఎన్నైనా ఎన్ని పేజీలైనా రాయగలుగుతాం. యోగం ఎవరితో? నార్మల్ యోగం కాదు ఇది, సర్వశక్తివంతుడైన పరమాత్మునితో యోగం. కాబట్టి అనేక లాభాలు ఉన్నాయి దీంతో. హఠయోగంలో ఏమీ ఇన్ని లాభాలు ఉండవు. హఠయోగంతో శారీరకంగా లాభం పొందుతారు. దేవతైనా సీక్తేహేనా సిక్లాతేహే. మనుషులే ఈ హఠయోగాలు నేర్పిస్తారు. దేవతలైతే హఠయోగం నేర్పించరు, నేర్చుకోరు. దైవీ దునియా మే యోగ్ కి బాత్ నహీ. దైవీ ప్రపంచంలో యోగం యొక్క విషయమే లేదు. యోగ్ సే సబ్ పావన్ బన్ జాతే హే. యోగంతో అందరూ పావనంగా అవుతారు. అది ఎక్కడవ్వాలి పావనంగా? ఈ ప్రపంచంలోనే. ఇక్కడే అందరూ పావనంగా అయ్యే పురుషార్థం చేస్తారు. బాబా వచ్చేది సంగమ యుగంలో కొత్త ప్రపంచాన్ని తయారు చేయటానికి. ఇప్పుడు మీరు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి పరివర్తన చెందుతున్నారు. ఈ విషయాలను ఎవరికైనా అర్థం చేయిస్తే ఆశ్చర్యపోతారు. మనం బ్రాహ్మణులం, పిలకగా ఉన్నాం, టాప్ పాయింట్లో ఉన్నాం. సత్యుగం మరియు కలియుగం మధ్యలో బ్రాహ్మణుల పిలక ఉంది. ఒకవైపు సత్యుగం అంటే కొంచెం ముందుకొస్తే ముఖ భాగం, క్రిందికి వెళ్తే కొంచెం పల్టీ కొట్టే ఆటలు అయితే కాళ్ళు తల రెండు కలుస్తాయి కదా. కాళ్ళు ఒకవైపు, కాళ్ళు ఒకవైపు, ముఖం మధ్యలో పిలక. బ్రాహ్మణులుగా ఉన్నారు మీరు. దీన్ని సంగమయుగము అంటారు. ఇందులో మీరు పురుషోత్తమంగా అవుతున్నారు. పిల్లల బుద్ధిలో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. మేమే పురుషోత్తములుగా అయ్యాము, ఇప్పుడు అవుతున్నాము అని. ఇవి గుర్తుంటే సదా హర్షితంగా ఉండగలుగుతారు. ఎంత సేవ చేస్తే మీరు అంత హర్షితంగా ఉంటారు. బాబా ఈరోజు సేవకి సంతోషానికి లింక్ చెప్తున్నారు. మీరు ఎంత సేవ చేస్తే అంత అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. మీ మనసు కూడా మిమ్మల్ని దీవిస్తుంది. చూడండి, బాగా సేవ చేసిన రోజు మన మనసే మనల్ని బేష్ బాగా చేస్తావు. ఈరోజు లోపల నుండి బాబా సేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నావు. ఓకే, మన మనసు కూడా గర్వపడుతుంది. తృప్తి ఆనందం లోపల ఆత్మ కూడా కలగాలి. అందుకే బాబా అంటారు ఒక్కోసారి చూడండి, మీరేం చేయలేదు అనుకోండి, ఎవరైనా మిమ్మల్ని పొగిడేస్తున్నారనుకోండి బాగా చేస్తారని, అప్పుడు లోపల తృప్తి ఉండదు. మరి అందుకే బాబా అన్నారు మీరు బాగా సేవ చేయండి, అప్పుడు హర్షితంగా ఉండగలుగుతారు. సంపాదన చేసుకోవాలి, చేయించాలి. ఎంతగా ప్రదర్శిని మొదలైన సేవలో మీరు పాల్గొంటారో వినేవాళ్ళకి సుఖం లభించి వాళ్ళు కూడా
సంతోషంగా దీవిస్తారు. మనం ఎవరికైనా చెప్తూ ఉన్నప్పుడు ఆ విన్నటువంటి వాళ్ళకు కలిగిన ఆ సంతోషము, ఆనందము, అదొక ఆశీర్వాదంలాగా మనకి రిటర్న్ లభిస్తుంది. ఆ వైబ్రేషన్ ఇతరుల కళ్యాణం చేస్తూ ఉండాలి, కానీ స్వకళ్యాణంతో ఇతరుల కళ్యాణం చేయాలి. చిన్న సెంటర్లో కూడా ముఖ్యమైన 5-6 చిత్రాలైతే తప్పకుండా ఉండాలి. వాటిపైన అర్థం చేయించడం సహజం. రోజంతా సేవ, సేవ, సేవ ఇదే ఉండాలి. మిత్ర సంబంధికుల వైపు ఆకర్షణ వెళ్ళిపోకూడదు. పదే పదే వాళ్ళ స్మృతి కలుగుతూ ఉండకూడదు. ఈ కళ్ళతో అన్నింటినీ చూస్తూ కూడా ఇవన్నీ నశ్వరమైనవి, వినాశనమయ్యేవి అనేది గుర్తు రావాలి. ఏదైతే మీరు దివ్య దృష్టి ద్వారా చూస్తూ ఉన్నారో అది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. దివ్య దృష్టి ద్వారా చూసేదేంటి? ఆత్మని చూస్తారు, పరమాత్మని చూస్తారు, పరమాత్మ నుండి పొందే ప్రాప్తులను చూస్తారు. ఇప్పుడైతే సత్యగాన్ని కూడా చూస్తున్నారు, అది కూడా మీ ముందు రాబోతుంది. మీరు మీకు మీరే మాట్లాడుకోండి, అప్పుడు పక్కా అయిపోతుంది ఈ విషయాలన్నీ అంటున్నారు. అనంతమైన తండ్రి నుండి లభించే సంతోషము అనంతం. తండ్రి అనంతమైన వారే, వారు ఇచ్చే సంతోషం కూడా అలాంటిదే. మరి వారిని కలుసుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎవరైనా రాజు వద్ద జన్మ తీసుకున్నారనుకోండి, ఆ పిల్లలకి ఎంత నష ఉంటుంది. నేను ఎవరి సంతానాన్ని, నేను రాకుమారుణ్ణి, ఇలా చాలా నషాగా ఉంటారు కదా. మీరు పిల్లలు కూడా ఇప్పుడు స్వర్గానికి యజమానిగా అవుతున్నారు. ప్రతి ఒక్కరూ తనకు తాను శ్రమ చెయ్యాలి. బాబా కేవలం ఏం చెప్తారంటే, కామచితి పైన కూర్చొని ఆత్మ నల్లగా మారిపోయింది, మీరే నల్లగా చేసుకున్నారు, ఇప్పుడు జ్ఞానచితి పైన కూర్చోండి, అప్పుడు తెల్లగా అవుతారు. బుద్ధిలో ఇదే చింతన నడుస్తూ ఉండాలి. మీరు ఆఫీస్లో పనులు చేసుకుంటూ ఉన్నా ఈ విషయాలు గుర్తొస్తూ ఉండాలి. నాకు తీరికే దొరకదు, నేను చాలా బిజీ అని అనకండి. ఎవరితో బిజీ అని అంటున్నట్టు? భాగ్యంతో. మీ భాగ్యానికి మీరు చెప్పుకుంటున్నట్టు, నేను బిజీ, నాకు టైం లేదని. దేంట్లో బిజీ మరి? ఎవరికి వాళ్ళు సెల్ఫ్ తనని తను కౌన్సిల్ చేసుకోవాలి, తనతో తను మాట్లాడుకోవాలి. ఏ కొంచెం సమయం దొరికినా మీరు ఆ సమయాన్ని సఫలం చేసుకోండి, ఆత్మిక సంపాదన చేసుకోండి, భవిష్యత్తు కోసం తయారు చేసుకోండి. చిన్న చిన్న పిట్ట కథలతో కూడా అందరికీ చెప్తారు, సమయం ఉన్నప్పుడే సఫలం చేసుకోవాలి, లేదా సమయం ఉన్నప్పుడే మీరు సంపాదించుకోవాలి, ఆ తర్వాత దొరకదు అని. చీమ, గ్రాస్ హాపర్ రెండింటి యొక్క ఎగ్జాంపుల్ కథ చెప్తారు. చీమ కష్టపడి తన ఆహారాన్ని అంతా సమకూర్చుకుంటుంది, అదే గ్రాస్ హాపర్ అది మాత్రం ఏం చేస్తుందంట, అటు ఇటు కాలక్షేపంగా తిరుగుతుంది. అప్పటికప్పుడు దొరికిందే తిండుంది, కానీ ఒక సమయం, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో బయటికి రాలేరు. చీమ దగ్గర మాత్రం అన్ని సరుకు నిండుగా ఉంటాయి, దాని దగ్గర తినడానికి ఏమీ లేక అది చనిపోతుంది అంటారు. ఈ చిన్న చిన్న పిట్ట కథలన్నీ కూడా మనం మన పురుషార్థంలో ఉపయోగించుకోవడానికి. మరి సమయం ఇప్పుడుంది, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా హాయిగా తాగుతూ తింటూ కాలక్షేపంగా గడిపేస్తే సమయాన్ని భవిష్యత్తులో చాలా మనము నష్టపోతాం. అందుకే ఇప్పుడే దూరదృష్టితో బాబా త్రికాలదర్శిగా చేశారు. సమయం మన చేతిలో ఉన్న పెద్ద ఆయుధం, దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి, ఈ సమయాన్ని సఫలం చేసుకోవాలి, చింతన చెయ్యాలి. బాబా నా కోసం చదివిస్తూ ఉన్నారు, హెల్త్ వెల్త్ రెండు నాకు లభిస్తూ ఉన్నాయి. దీంతో ఈ రెండు ఒకేసారి మన తోడు నడుస్తాయి. ఒక కథ ఉంది కదా, అర్జునుడు మరియు ఏకలవ్యుడు ఇద్దరిది చూపించారు. మరి ఈ విధంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ జ్ఞాన యోగాల్లో ఎవరైతే లోపల్లోపలే ప్రాక్టీస్ చేసి తీక్షణంగా ముందుకు వెళ్తారో వారికి కూడా ఒక జ్ఞాపకార్థంగా చూపించారు. అంటే సన్ముఖంగా గురువు దగ్గర శిక్షణ తీసుకోకపోయినప్పటికీ ఏకలవ్యుడు ఒక గిరిజన జాతికి చెందినవాడే కూడా ఎంత ముందుకు వెళ్ళాడు, అర్జునుణ్ణి కూడా ఓడించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు, అంత పవర్ఫుల్గా తయారయ్యాడు, అంత సరి సమానమైనటువంటి వాడిగా తయారయ్యారు. అలా బాబా అన్నారు, గృహస్థంలో ఉండే వాళ్ళు కూడా
పురుషార్థం చేసి అంత ఉన్నతిని పొందవచ్చు. ఇక్కడ కూర్చొని మీరు ఇక్కడే ఉంటే ఏం సేవ చేయగలుగుతారు? అంటే అందరు వచ్చేసి మౌంట్ అబ్బులోనే మధుబన్లోనే కూర్చుంటాము అంటే ఇక్కడుని మీరేం సేవ చేస్తారు అంటున్నారు పాప. రిఫ్రెష్ అయి వెళ్ళి సేవలో నిమగ్నం అవ్వాలి, సర్వీస్ యొక్క ఆలోచనలు నడవాలి. బాబా అయితే ప్రదర్శనకి వెళ్ళలేరు, ఎందుకంటే ఈ శరీరంలో బాప్ దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు. బాబాకి ఆత్మ ఆరు ఇన్కి ఆత్మ ఇక్కటి హే. శివబాబా ఆత్మ బ్రహ్మ ఆత్మ ఈ రెండు కలిసి ఉన్నాయి. ఈ వండర్ఫుల్ యుగల్ హే. వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైన జంట అంటున్నారు. మంచి కపుల్ ఎవరు? శివ బాబా బ్రహ్మ బాబా. ఇస్ యుగల్ కో తుమ్ బచ్చుంకి సివాయ్ కోయ్ జాన్న సకే. ఈ కపుల్ గురించి మీకు తప్ప ఇంకెవరికి తెలియదు అంటున్నారు. ఈ జంట గురించి ఎవరికి తెలియదు. అప్నే కో యుగల్ భీ సమజ్తే హే ఫిర్ భీ కేతే హే మే ఏక్ బాప్ మే ఏక్ ఈ బాబా కా సికిలతా బచ్చా హూ. తనని తాను యుగల్గా కూడా భావిస్తారు బ్రహ్మ బాబా. మళ్ళీ నేను శివ బాబాకున్న ఒక్కగానొక్క సంతానాన్ని అని, నేను ఒక్కగానొక్క మురబ్బి బచ్చాని అని కూడా అనుకుంటారు. ఇస్ లక్ష్మీనారాయణకి చిత్రకో దేకర్ బహుత్ ఖుషీ హోతి హే. ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. హమారా దూసరా జనం యహ హే హమ్ గద్దీ పర్ బ్యాట్ జాయింగే. బ్రహ్మ బాబాకి లక్ష్మీనారాయణలను చూస్తున్నప్పుడు చాలా నష సంతోషం కలిగి అనుకునేవారంట, నా నెక్స్ట్ జన్మలో నేను ఇలా ఉంటాను, నేను ఈ విధంగా సింహాసనం పైన కూర్చుంటాను అని, తప్పనిసరిగా కూర్చుంటాను అని. మీరు కూడా రాజయోగం నేర్చుకుంటున్నారు, మీ లక్ష్యం ఉద్దేశం ఎదురుగా ఉంది. ఇనితో ఖుషీ హే కిమే బాబాక సికిలత బచ్చా. మరి బ్రహ్మాత్మకైతే చాలా సంతోషం ఉంది, నేను శివబాబాకి ముద్దు బిడ్డను అని. అయినా కూడా నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఫిర్ బి సదైవ్ యాద్ తెహర్తి నహి. బ్రహ్మాత్మకి కూడా సదా స్మృతి ఉండట్లేదు. ఔరోర్ తరఫ్ ఖ్యాలా చెల్తే జాతే హే. మిగతా అన్ని వైపుల కూడా పిల్లల గురించి సేవ గురించి ఆలోచనలు వెళుతూ ఉంటాయి. డ్రామా కా లా నహి జో ఎక్దమ్ యాద్ తెహర్ జాయ్. డ్రామా నియమమే లేదు అంటున్నారు. పూర్తిగా బాబా జ్ఞాపకంలో శివ బాబా జ్ఞాపకంలో బుద్ధి స్థిరంగా ఉండటం అది నంబర్ వన్ ఆత్మ. నెక్స్ట్ టు గాడ్ బ్రహ్మ ఆత్మకే అది సాధ్యపడట్లేదు. బాబా అన్నారు అలా నిరంతరం అయితే ఉండజాలదు, ఇంకే ఆలోచన రాకుండా. మాయాకే తుఫాన్ యాద్ కర్నే నహి దేతే. మాయా తుఫాన్లు బాబాని జ్ఞాపకం చేయనివ్వవు. జాంతా హూ హమారే లియే బహుత్ సహజ్ హే క్యూంకి బాబాకి ప్రవేశతా హే. తెలుసు నా కోసం ఇది చాలా సహజమని, ఎందుకంటే బాబా ప్రవేశించి ఉన్నారు. బాబాకా నెంబర్ వన్ సికిలత బచ్చా హూ. నేను శివ బాబాకు నెంబర్ వన్ అల్లారు ముద్దు సంతానాన్ని. పెహలే నంబర్ మే రాజ్ కుమార్ బనుంగా. ఇంకా ఎంత నష చూడండి బ్రహ్మ బాబాకి. నేను మొదటి నంబర్లో రాజకుమారుడిగా అవుతాను అంటున్నారు. ఫిర్ బి బాబా ఫిర్ బి యాద్ భూల్ జాతి హే. అయినా కూడా నేను శివ బాబాని మర్చిపోతూ ఉంటాను. అనేక ప్రకారకి క్యాలా తాజాతే హే. అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. య హే మాయా. ఇది మాయా అంటే జబిస్ బాబాకు అనుభవ హో తప్పతో తుమ్ బచ్చుంకో సమజా సకే. ఈ బ్రహ్మాత్మకు కూడా ఇటువంటి అనుభవాలు కలిగినప్పుడే మీకు అర్థం చేయించగలుగుతారు కదా. ఇలాంటి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, స్మృతి నిరంతరం ఉండట్లేదు, అయినా ధైర్యంగా ఉండాలి, అయినా సరే ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ చెప్పగలుగుతారు కదా. ఏ క్యాలాత్ బంద్ తబ్ హోంగే జబ్ కర్మాతీత అవస్థ హోకి. ఎప్పుడైతే మీరు కర్మాతీత స్థితికి చేరుకుంటారో అప్పుడే ఈ ఆలోచనలన్నీ సమాప్తం అవుతాయి. ఆత్మ సంపూర్ణంగా అవ్వాలి, ఇంక ఈ శరీరం కూడా ఉండదు ఇంకప్పుడు. శివబాబా అయితే సదా ప్యూర్, చాలా ప్యూర్లోకెల్లా ప్యూర్గా ఉన్నారు, ఎవర్ ప్యూర్గా ఉన్నారు.
పతిత ప్రపంచం మరియు పతిత శరీరంలో వచ్చి పావనంగా తయారు చేసే పాత్ర శివబాబాది. డ్రామాలో శివబాబా కూడా బంధింపబడి ఉన్నారు. తుమ్ పావన్ బన్ గయే తో ఫిర్ నయా శరీర్ చెయ్యే, మీరందరూ పావనంగా అయ్యారంటే మళ్ళీ కొత్త శరీరమే కావాలి. శివబాబాకైతే తన శరీరం లేనే లేదు. చూడండి, సదా పావనంగా ఉండేటువంటి పరమాత్మునికి సృష్టి నాటక చక్రంలో ఒక శరీరమే లేదు. అంటే ఆయన రావడానికి కూడా అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది ఒక శరీరం. మనమేమో కొంచెం పావనమైన స్టేజ్కి రీచ్ అయ్యామో లేదో మనకు కొత్త శరీరం కావాలి. ఈ పాత దానిలో ఉండలేము. కొంచెం పావనంగా అయిన డిగ్రీ మనకి దొరకగానే ఇంక ఈ పాత శరీరం పనికిరాదు, కొత్త శరీరం కావాలి. శివబాబానేమో సదా పావనంగా ఉంటాడు, శరీరమే లేదు, కొత్త శరీరమే లేదు. పాత 84 జన్మలు తీసుకొని ఆ జన్మలో కూడా 60 గడిచిపోయిన శరీరంలో బాబా ప్రవేశించి తన కార్యం నడిపిస్తారు. ఈ తనువులో ఈ ఆత్మకు చాలా మహత్వం ఉంది. ఉన్కా రకా క్యా హే, వహతో మురళీ చలాకర్ చెలే జాతే హే వో ఫ్రీ హే. బాబా అన్నారు, శివబాబా అయితే మురళి వినిపించి వెళ్ళిపోతారు, వారు ఫ్రీగా ఉన్నారు. కభీ కహా చెలే జాయంగే, మురళి చెప్తూ కూడా మధ్యలో శివబాబా ఒక్కోసారి ఒక్కో దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు. అలలకేమైనా డైరెక్షన్ ఉంటుందా? అవి ఇష్టం వచ్చిన దిశలో వస్తుంటాయి కదా, ఒక్కోసారి ఒక్కో అల అల. శివబాబా కూడా మరి మొత్తం సృష్టిలో ఎంతమంది ఆత్మలు బాబాని పిలుస్తూ ఉంటారు. బాబా ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ఒక సెకండ్లో వెళ్ళి కూడా వచ్చేస్తారు. బచ్చం కుబి ఫీల్ హోతా హే కియా శివబాబా మురళి చెలా రహే హే, తుమ్ బచ్చే సమస్తే హో హమ్ బాప్ కో మదద్ కర్నే కే లియే ఇస్ గాడ్లీ సర్వీస్ పర్ ఖడే హే. పిల్లలకు కూడా ఫీలింగ్ అనిపిస్తుంది శివబాబా మురళి నడిపిస్తున్నారు అని. శివబాబా మురళి చెప్తున్నారు, ఈ మాట బ్రహ్మబాబా చెప్తున్నారు, ఇలా అర్థమైపోతుంది. మీరు అర్థం చేసుకుంటారు, మేం బాబాకు సహాయం చేయటానికి ఈశ్వరీయ సేవలో నిలబడి ఉన్నాము అని. బాబా అంటారు, నేనిప్పుడు స్వీట్ హోమ్ వదిలిపెట్టి మీకోసం వచ్చాను. ఇల్లు వదిలేసి మీకోసం మీ పనిలోనే ఇక్కడే ఉన్నాను. పరం దామ్ అర్థాత్ పరే తె పరే దామ్ హే మూల్ వతన్. పరం ధామం అనగా చాలా దూరాతి దూరమైనటువంటి ధామం, అదే మూల వతనం. బాకీ ఖేల్ సారా సృష్టి పర్ చెల్తా హే, మిగతా ఆటంతా కూడా ఈ సృష్టిపైనే నడుస్తుంది. తుమ్ జాంతే హో ఏ వండర్ఫుల్ ఖేల్ హే, మీకు తెలుసు ఇది చాలా అద్భుతమైనటువంటి ఆట. బాకీ దునియా ఏక్ హే, ఇంకా మిగతా ప్రపంచం అంటారా ఇది ఒక్కటే. ఓలోక్ చాంద్ పర్ జానేకి కోషిష్ కర్తే హే, వాళ్ళు చంద్రుడిపైకి వెళ్ళి ల్యాండ్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడైతే మనుషులు ముందు వెళ్ళారు, తర్వాత చిన్న చిన్న రోవర్స్ని కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు అన్ని దేశాల వాళ్ళు ఏదో ఒకటి అక్కడికి పంపించి అక్కడ మాది కూడా ఉంది పాత్ర అని చూపించుకుంటున్నారు. ఏదో సైన్స్ కా బల్ హే, ఇది సైన్స్ బలం. సైలెన్స్ కే బల్ సే హమ్ జబ్ సైన్స్ పర్ జీత్ పాతే హే తబ్ సైన్స్ బి సుఖదాయి బన్ జాతీ హే. సైలెన్స్ బలంతో ఎప్పుడైతే సైన్స్ పైన విజయాన్ని పొందుతామో అప్పుడు సైన్స్ కూడా సుఖదాయకంగా అవుతుంది. సత్యుగంలో డబల్ రిఫైన్డ్ సైన్స్ ఉంటుంది, రిఫైన్డ్ సైన్స్. ఆ రిఫైన్డ్ సైన్స్లో సాధనాలు అన్నీ ఉంటాయి, కానీ ప్రమాదాలు ఉండవు. ఇప్పుడైతే అన్నిటికీ ప్లస్ మైనస్ 2 ఉన్నాయి, కానీ సత్యుగంలో విమానాలు ఉంటాయి, పుష్పక విమానాలు, ప్రమాదరహితంగా, యాక్సిడెంట్ ఫ్రీ. ఏ రకమైనటువంటి యాక్సిడెంట్స్ జరగవు దాంతో. సుఖమే సుఖం, దుఃఖం అనే పేరే ఉండదు, గుర్తులు కూడా ఉండవు. ఏసీ బాతే సారా దీన్ బుద్ధి మేరే నీ చెయ్యి,
మరి ఇటువంటి విషయాలను రోజంతా బుద్ధిలో స్మరించుకుంటూ ఉండాలి. బాబాకైతే ఎన్ని ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. బంధనాల్లో ఉన్నటువంటి వారు కామవికారం విషయంలో ఎన్ని దెబ్బలను తింటూ ఉంటారు. పవిత్రంగా ఉంటామని సహయోగము ఇవ్వకుండా వాళ్ళు ఎన్ని రకాలుగా కొడుతూ ఉంటారు, పవిత్రంగా ఉండనివ్వరు. కొయితో మో వష్ ఫిర్ ఫస్ పడితే హే, కొందరైతే మోహానికి వశమైపోయి చిక్కుకుపోతారు. నిశ్చయ బుద్ధి వాలే జట్ కహేంగే హమ్కో అమృత్ పీనా హే ఇస్మే నష్టో మోహ చాయే. నిశ్చయ బుద్ధిగా ఉన్నటువంటి వారైతే చెప్తారు, నేను అమృతాన్ని తీసుకునేది ఉంది, నేను ఎలా అయినా సరే పావనంగా అవ్వాలి, పవిత్రంగా ఉంటాను అంటారు. ఇందులో మోహాన్ని జయించాలి అంటున్నారు. పాత ప్రపంచంతో మనస్సు తొలగిపోవాలి. ఇటువంటి సేవాదారి పిల్లలు బాబా హృదయం పైన ఎక్కుతారు, వారికే బాబా శరణాగతిని ఇస్తారు. కన్య పతి యొక్క శరణంలోకి వెళ్తుంది, పతి విషయం లేకుండా ఉండలేరు. తర్వాత మళ్ళీ పావనంగా అవుతాను, పవిత్రంగా ఉంటానని బాబా శరణ్ తీసుకుంటారు. కానీ పూర్తి నష్టమోహగా అవ్వాలి. మళ్ళీ ఇక్కడొచ్చి పతి గుర్తొచ్చి ఇంకా పిల్లలు గుర్తొచ్చి అక్కడికే మనసు వెళ్తుంది పదే పదే అంటే లాభం లేదు. పతులకు పతి మీకు లభించారు, ఇప్పుడు మీ బుద్ధి యోగం వారితో జోడించాలి. మీ బుద్ధి యొక్క నిశ్చితార్థం వారితో, బస్ నాకు బాబా తప్ప ఎవరూ లేరు. బుద్ధిలో స్థానం ఒక్క భగవంతుడికే. బయట మన చుట్టూ అందరూ ఉంటారు, కానీ లోపల ఒక్క భగవంతుడే ఉండాలి. బయట మన సంబంధాలు అందరితో, కానీ లోపల బుద్ధి సంబంధం ఒక్క భగవంతుడితోనే. అది దాన్ని మలినం చేసుకోకూడదు బుద్ధిని. బుద్ధిని చాలా ప్యూర్గా ఉంచుకోవాలి. లోపల హార్ట్లో ఒక్కరికే స్థానం, ఒక్క భగవంతుడికి. బయట అందరితో సంబంధాలు, ఎవరిని వదిలిపెట్టేది లేదు, బాధ్యతలను విస్మరించేది లేదు, దూరంగా ఉండేది లేదు. అందరితో కలిసి ఉంటాం, కలిసి పనిచేస్తాం, అన్నీ పంచుకుంటాం, కానీ మనసు శుద్ధంగా పవిత్రంగా ఒక్కరికే దాంట్లో స్థానం. మనకెంత సంతోషం కలగాలి, మేము సంగమ యుగంలో ఉన్నాం, మాకెంత సుఖం లభిస్తుంది. మరి ఆత్మకు పరమాత్మతో ప్రీతి ఏర్పడింది, పరమాత్మునితో ప్రీతిని జోడించిన ఆత్మకు సుఖమే సుఖం. లౌకికంలో అయితే వ్యక్తుల ద్వారా దుఃఖం లభిస్తుంది, కానీ ఇక్కడ పరమాత్మునితో సుఖమే సుఖం. ఇది సంగమ యుగం, దీని గురించి ఎవరికి తెలియదు. మీకెంత సంతోషం కలగాలి, మాకు నావికుడు తోట యజమాని లభించారు అని. మనల్ని పూల తోటలోకి బాబా తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో మనుషులందరూ ముళ్ళ వలె తయారైపోయారు. అన్నిటికంటే పెద్ద ముళ్ళేమిటి అంటే కామం. మొదట మీరు నిర్వికారి పుష్పంగా ఉండేవారు, నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఇప్పుడు పెద్ద ముళ్ళైపోయారు, పెద్ద ముళ్ళుగా తయారైపోయారు. బాబాను అందుకే బబుల్ నాథ్ అంటారు. బబుల్ అనేది ఒక ముళ్ళ చెట్టు పేరు. మరి ముళ్ళు చాలా షార్ప్గా ఉంటుంది. బబుల్ నాథ్ అని ఎందుకన్నారంటే, అలా ముళ్ళలాంటి వారిని కూడా పూల సమానంగా తయారు చేసేవాడ పరమాత్మ శివుడు అని వారికి బబుల్ నాథ్ అని పేరు వచ్చింది. బాంబేలో చాలా ఫేమస్ బబుల్ నాథ్ టెంపుల్ ఉంది. మీకు తెలుసు శివబాబా అసలు పేరైతే శివ, సదాశివ. బబుల్ నాథ్ అని పేరు పెట్టారు ఎందుకంటే ముళ్ళను పుష్పాలుగా చేసేవారని. భక్తి మార్గంలో ఇలా ఎన్నో పేర్లు పెట్టారు. వాస్తవంగా మరి రుద్రజ్ఞాన యజ్ఞం అంటాం, కానీ శివజ్ఞాన యజ్ఞం అని అనం, కానీ రెండు ఒకటే అంటున్నారు. రుద్రుడన్నా శివుడన్నా ఒకటే. రుద్రజ్ఞానంతో వినాశన జ్వాలలు ప్రజ్వలితమవుతాయి. శ్రీకృష్ణపురి అనగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. మీరు ఈ యజ్ఞం ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. చిత్రాలైతే చాలా వండర్ఫుల్ చిత్రాలు తయారవుతున్నాయి. విష్ణు నాభి నుండి బ్రహ్మ ఉద్భవించాడు అంటారు. ఈ విషయాలన్నీ మీకే తెలుసు.
బ్రహ్మ సరస్వతియే శ్రీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ విషయం మీకు నిశ్చయం అవ్వాలి. ఈ బ్రహ్మ సరస్వతి ఇద్దరు కూడా ఇద్దరు పరస్పరంలో ఏంటి సంబంధం? బ్రహ్మ అయితే సర్వాత్మలకు తండ్రి, ప్రజాపిత ఆయన. మరి బ్రహ్మ మానసపుత్రిక, సరస్వతి అంటారు. బ్రహ్మ సరస్వతికి మానసపుత్రిక, బ్రహ్మ సరస్వతికి టీచర్. అందుకే బ్రహ్మ పక్కన చూపిస్తారు అంతే, కానీ ఇద్దరిని వేర్వేరు ఆసనాల్లో చూపిస్తారు. మరి అందులోనూ బ్రహ్మని వృద్ధునిగా చూపిస్తారు, సరస్వతిని యంగేజ్లో ఉన్నట్టుగా చూపిస్తారు. ఇదంతా బ్రహ్మకి సరస్వతికి ఇద్దరికి ఉన్నటువంటి శుద్ధమైనటువంటి తండ్రి పిల్లల సంబంధము, టీచర్ స్టూడెంట్ సంబంధాన్ని తెలియపరుస్తుంది. అందుకే ఎక్కడైనా జంటగా ఉన్నటువంటి వారిలో స్త్రీ పేరుని ఫస్ట్ తీసుకొని తర్వాత పురుషుని పేరు తీసుకుంటారు. లక్ష్మీనారాయణులు, సీతారాములు అంటారు, కానీ బ్రహ్మ సరస్వతి అంటారు. చూడండి, వీళ్ళిద్దరి మధ్యలో అలాంటి సంబోధన లేదు, సరస్వతి బ్రహ్మ అనరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పతి పత్ని కాదు, బ్రహ్మ తండ్రి. మనుషులు ఇటువంటి విషయాలను విని చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. మరి సంతోషం కూడా కలుగుతుంది, కానీ మాయ తక్కువేమీ లేదు అంటున్నారు. కామం మహాశత్రువు, మాయ నామరూపాల్లో చిక్కుకునేలాగా చేస్తుంది, బాబాను జ్ఞాపకం చేయనివ్వదు, ఇంకా సంతోషం కూడా తగ్గిపోతుంది. ఇస్మే కుష్ నహీ హోనా చాయే కి హమ్ బహుతోం కో సమ్జాతే హే, పెహలే దేఖ్నా హే బాబాకు కితనా యాద్ కర్తా హూ. మీరు ఊరికే నేను చాలామంది జ్ఞానం చెప్తున్నాను, చాలామందికి చెప్పేస్తున్నాను, ఎంతోమంది నేను చెప్పేది వింటున్నారు, అలా మీరు సంతోషపడిపోకండి అంటున్నారు. మీరు ఎవరికి చెప్పారు, ఎంతమంది విన్నారు అది ఇంపార్టెంట్ కాదు, అసలు మీరు ఎంత జ్ఞాపకం చేస్తున్నారు బాబాని, మీరు ఎంతగా బాబా స్మృతిలో వికర్మలను వినాశనం చేసుకుంటున్నారు, ఇది ముఖ్యమైన విషయం. బ్రహ్మ బాబా తన అనుభవం చెప్తున్నారు. రాత్రి వేళ నేను శివబాబాను జ్ఞాపకం చేసి నిద్రపోతుంటాను, కానీ మళ్ళీ నిద్రపోతూ మర్చిపోతాను. కొయి బచ్చేతో పక్కే నేమీ బీ హే, కొందరు పిల్లలైతే పక్కా నేమీనాథ్గా ఉన్నారంటే ఏదో మాట వరుసకి పేరుకు చేస్తారు. పేరుకు అమృతవేళ మేల్కొన్నారంటే మేల్కొన్నారు, కూర్చున్నారా బాబా ముందంటే కూర్చున్నారు, యోగం చేశారా అంటే అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ అమృతవేల్ లేచాను, బాబా ముందు కూర్చున్నాను, అదే ఇంపార్టెంట్ వాళ్ళకి. అంతేగాని బుద్ధిని జోడించానా, నిద్రపోయానా, తూలుతూ కూర్చున్నానా, అసలు ఏం చేశాననేది అది కౌంటే కాదు. అమృతవేల్ లేచాను, ఈరోజు బాబాని జ్ఞాపకం చేశాను, బాబా ముందు కూర్చున్నాను, అంతే చూసుకుంటారు. నేమీనాథ్ అంటున్నారు బాబా. నేమీనాథ్ అంటే పేరుకు చేయడం, కానీ అసలు వాళ్ళ మనసుకు తెలుసు ఏం చేశానో, లేచి బాబా ముందు కళ్ళు తెరిచి చూశానా, లేదా అసలు నిద్రపోతూనే కూర్చున్నానా, అదంతా తర్వాత విషయం. అలా అవ్వద్దు. తుమ్ బచ్చే బహుత్ లక్కీ హో, మీరు పిల్లలు చాలా అదృష్టవంతులు, పాప్కే ఉపర్తో బహుత్ బోజే. ఈ బ్రహ్మ తండ్రి పైన అయితే చాలా బాధ్యతలు ఉన్నాయి, పరంతు ఫిర్బీ రత్కో రియాయత్ మిల్ జాతీ హే, అయినా కూడా నాకు నేను శివబాబా రథమైన కారణంగా కొంచెం నాకు ఎక్స్ట్రా బోనస్ లాగా ఏదో ఒకటి దొరుకుతుంది. యజమాని ఏదో ఒకటి ఇస్తాడు కదా, రోజంతా రథం వాడుకుంటున్న యజమాని కొంచెం పవరో ఏదో ఆ రథానికి ఇస్తాడు. అందుకని శివబాబా ఈ శరీరం వాడుకుంటున్నందుకు బ్రహ్మ బాబా సంతోషంతో చెప్తున్నారు, చాలా బాధ్యతలు ఉన్నా కూడా నాకు ఈజీ అవుతుంది, ఎందుకంటే కొంచెమైనా నాకు లభిస్తుంది లాభం అంటున్నారు. జ్ఞానోర్ యోగ్ బీ హే ఇస్కే బిగర్ లక్ష్మీనారాయణ పద్ కేసే పాయంగే, అయితే అలా అని బ్రహ్మ బాబా ఏమీ నిర్లక్ష్యంగా ఉండరు కదా, పూర్తి జ్ఞాన యోగాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. లేకపోతే లక్ష్మీనారాయణ పదవి ఎలా లభిస్తుంది? సంతోషంగా కూడా ఉంటారు. హమ్ అకేలా బాప్కా బచ్చా హూ ఆర్ ఫిర్ మేరే డేర్ బచ్చే హే ఏ నషా భీ రహతా హే, నేను ఒంటరిగా శివబాబాకు అబ్బాయిని,
నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, బ్రహ్మా బాబా ఈ నాశాలో ఉంటారు. అందుకే బాబా అన్నారు, శివ బాబా స్మృతిలో ఉండడానికి బ్రహ్మా బాబా ఇన్ని రకాలుగా విషయాల చింతన చేస్తూ ఉంటారు. మరి మాయ కూడా తక్కువేం కాదు, మాయ కూడా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. బచ్చం కోబి మాయాకి విఘ్న ఆతే హోంగే. బ్రహ్మబాబా చెప్పిన నాకే మాయ విఘ్నాలు వేస్తుంది, ఇంకా పిల్లలకైతే విఘ్నాలు ఇంకా ఎదురవుతూ ఉండొచ్చు. కర్మాతీత స్థితికి ఇంకా ముందు ముందు వెళ్ళి చేరుకుంటారు. బాప్ దాత ఇక్కడ ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరూ చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు అని. శివబాబా అయితే ప్రేమ సాగరుడు, వీరి ఆత్మ కూడా కలిసే ఉంది, ఇతను కూడా ప్రేమ చేస్తారు. ఈ బ్రహ్మ అయితే అనుకుంటారు నేను ఎలాంటి కర్మలు చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు అని. మరి చాలా మధురంగా అవ్వాలి, పెద్ద పిల్లలు వివేకవంతులుగా ఉండాలి. ఈ లక్ష్మీనారాయణలను చూడండి, ఎంత వివేకవంతమైన స్థితి వారిది, చాలా వివేకవంతులు కదా. విశ్వం మొత్తం యొక్క రాజ్య భాగ్యం వాళ్ళ చేతిలో ఉంది, మొత్తం విశ్వం యొక్క బాధ్యత. ప్రదర్శిని ద్వారా ప్రజలు ఎంతోమంది తయారవుతారు. భారతదేశం అయితే చాలా పెద్దది, ఎంత సేవ చేయాలి, ఎంతమందికి ఇంకా బాబా యొక్క మెసేజ్ అందించాలి. దూసరా యాద్మే రహకర్ విక్రమ్ బి వినాశ్ కర్నే. ఒకటేమో ఇంత పెద్ద భారతదేశంలో అందరికీ బాబా సందేశం ఇవ్వాలి, రెండోది స్మృతిలో కూర్చొని వికర్మలను కూడా వినాశనం చేసుకోవాలి. ఇదే చింత ఉంది, పెద్ద చింత అంటున్నారు. మనం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి, ఇందులో కొంచెం శ్రమ చేయాలి. సర్వీస్ కోసమైతే ఛాన్స్ చాలా ఉంది. ఎవరైనా పిల్లలు వచ్చి బాబా ఏం సేవ చేయాలి, నేను ఎక్కడ సేవ చేయాలి అంటే బాబా అనేవారంట, అడివంతా పడి ఉంటే ఏం వేటాడాలి అని అడిగినట్టుగా ఉంది. ఇంత పెద్ద ప్రపంచం ఉంది, ఎక్కడికి వెళ్ళినా బాబా పరిచయం ఇవ్వచ్చు, ఇక్కడ అక్కడ అనేది లేదు. ఎంతమందికి చెప్పాలి? ఇంకా ట్రైన్లో కూర్చొని మీరు ప్రయాణిస్తున్నారనుకోండి, మీ బ్యాడ్జ్తో మీరు ఎంతో సేవ చేయవచ్చు అంటున్నారు. బ్యాడ్జ్ సర్వీస్కి చాలా మంచి సాధనం. శివ బాబా ఈ వారసత్వాన్ని ఇస్తున్నారనేది చెప్పండి, లక్ష్మీనారాయణలను చూపిస్తూ బ్యాడ్జ్ పైన. 5000 సంవత్సరాల పూర్వం కూడా భారతదేశం స్వర్గంగా ఉండేది, ఆ స్వర్గానికి లక్ష్మీనారాయణలే యజమానిగా ఉండేదని చెప్పండి. వీరి రాజ్యం మళ్ళీ రాబోతుంది అనే శుభవార్త వినిపించండి. మనము బాబా స్మృతితో పావన ప్రపంచానికి యజమానిగా అవుతున్నామనేది తెలియచేయాలి. ట్రైన్లో మీరు చాలా సేవ చేయవచ్చు అంటున్నారు. ఏక్ డిబ్బి మీ సర్వీస్ కర్ ఫిర్ దూసరి మీ జానా చాయే. ఒక పెట్టెలో మీరు సేవ చేశాక నెక్స్ట్ పెట్టెకి వెళ్ళొచ్చు. దీనికోసం రిజర్వేషన్ చేసుకునే అవసరం లేదు, టికెట్ కొనుక్కొని ఎక్కండి. ఎక్కడ మీరు ఇంట్రెస్ట్గా చెప్తుంటే వాళ్ళే చోటిస్తారు, కూర్చొని మా అందరికంటే మంచి ప్లేస్ ఇచ్చి బాగా చెప్పండి, అందరికి వినబడుతుందా అనుకుంటే మంచిగా వింటారు. అలా ఒక్కో కోచ్కి వెళ్ళండి, ఒకటే కోచ్లో ఎన్నోసార్లు చెప్పాల్సి వస్తుంది ఎన్నో చోట్ల. అలా మీరు సేవ బాగా చేయొచ్చు అంటున్నారు బాబా. ఇటువంటి సేవ చేసేటువంటి పిల్లలు బాబా యొక్క హృదయం పైన ఎక్కుతారు. చెప్పండి మీరందరికీ, మేము ఒక శుభవార్తను మీకు వినిపిస్తున్నాము అని. మీరు పూజ్య దేవతలుగా ఉండేవారు, 84 జన్మలు తీసుకొని పూజారిగా అయ్యారు అని. ఇప్పుడు మళ్ళీ తిరిగి పూజ్యులుగా తయారవ్వండి. సీడీ అచ్చి హే ఇన్సే హీ సతో రజో తమో స్టేజ్ సిద్ధ కర్ని హే. మెట్ల చిత్రం బాగుంది, దీంతోనే సతో రజో తమో స్టేజెస్ని రుజువు చేయవచ్చు అంటున్నారు. స్కూల్లో అంతిమంలో గ్యాప్ చేసుకోవాలి అనేటువంటి అభిరుచి ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు సమయాన్ని వృధా చేయకండి, గ్యాలప్ చేసుకోండి, సేవలో నిమగ్నం అయిపోండి. సర్వీస్ యొక్క మార్జిన్ అయితే చాలా ఉంది. సర్వీస్ కూడా ఎన్ని వెరైటీ చెప్పారు బాబా, నిర్కర్మణ సేవ, వాచా సేవ, మనసా సేవ, ఏదైనా చేయండి, చాలా మార్జిన్ ఉంది. సర్వీసేబుల్ పిల్లలు చాలామంది ముందుకు రావాలి. బాబా అంతటికి పంపిస్తారు సేవాదారి పిల్లల్ని. మందిరాల్లో కూడా మంచిగా సేవ జరుగుతుంది.
దేవతా ధర్మమాత్మలు వెంటనే అర్థం చేసుకుంటారు. గంగా స్నానం చేసే దగ్గర కూడా మీరు ఈ విషయాల్ని అర్థం చేయించవచ్చు. అప్పుడు వారికి వెంటనే హార్ట్కి టచ్ అవుతుంది. నేను పావనంగా అయ్యేందుకు నాకు చక్కటి విధిని భగవంతుడు తెలియజేస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాక యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకు నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము, సదా హర్షితంగా ఉండటానికి ఆత్మిక సేవ చేయాలి. సదా హర్షితంగా ఉండటానికి ఆత్మిక సేవ చేయాలి. సత్యమైన సంపాదన చేసుకోవాలి, చేయించాలి. తన మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. తన కళ్యాణం, ఇతరుల కళ్యాణం చేయాలి. ట్రైన్లో కూడా బ్యాడ్జ్ పైన సర్వీస్ చేయాలి. ట్రైన్లో కూడా బ్యాడ్జ్ ఆధారంగా సర్వీస్ చేయాలి. సెకండ్ పాయింట్, పాత ప్రపంచంతో మనసును తొలగించుకోవాలి. పాత ప్రపంచంతో మనసు తొలగిపోవాలి. నష్టమోహులుగా అవ్వాలి. నష్టమోహులుగా అవ్వాలి. ఒక్క బాబాతోనే సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. ఒక్క బాబాతోనే సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో మనకి ఒకటి ఆత్మిక సేవ చేయాలి అంటున్నారు. ఆత్మిక సేవ చేస్తే హర్షితంగా ఉండగలుగుతాం. అంటే ఆత్మిక సేవలోనే మనకి సంపాదన ఉంది. అంటే స్వకళ్యాణం, ఇతరుల కళ్యాణం చేసుకోవటం. దీనికోసం బాబా ట్రైన్లో అయినా సేవ చేయొచ్చు, అంటే ప్రయాణాల్లో కూడా చేయొచ్చు అంటున్నారు. ఫస్ట్ పాయింట్ బాబా చెప్పేది సేవ, ఆత్మిక సేవ, ఆత్మల సేవ. సెకండ్ పాయింట్లో బాబా వైరాగ్యం కలిగిస్తూ ఈ పాత ప్రపంచంతో మనసు తొలగిపోవాలి, నష్టమోహంగా కావాలి. ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు. సో ఫస్ట్ ఆత్మిక సేవ, తర్వాత అనంతమైన వైరాగ్యంతో ఒక్క బాబా తప్ప ఎవరు లేరు, నష్టమోహంగా అవ్వాలి. వరదాన్ సంగం యొక్కే మహత్వ కో జాన్ హర్ సమయ విశేష అటెన్షన్ రక్నే వాలే హీరో పాట్ దారీ భవ. సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ప్రతి సమయం విశేషంగా అటెన్షన్ ఇచ్చేటువంటి హీరో పాత్రధారీ భవ. సంగమ యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ప్రతి సమయం విశేషమైన అటెన్షన్ ఇచ్చేటువంటి హీరో పాత్రధారీ భవ. వివరణ, ప్రతి కర్మ చేస్తూ సదా ఇదే వరదానం స్మృతిలో ఉండాలి, నేను హీరో పాత్రధారిని. సద్గురు బాబా మనకిస్తున్న వరదానం, నేను హీరో పాత్రధారిని. ఇలా అనుకుంటే ప్రతి కర్మ విశేషంగానే ఉంటుంది. ప్రతి సెకండ్, ప్రతి సమయం, ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉంటుంది. ఎసనేకే శక్తికి ఏతో సిర్ఫ్ 5 మినిట్స్ సాధారణ హువా. ఒక 5 నిమిషాలే అలా సాధారణంగా గడిచిపోయింది అని కూడా అనవద్దు. సంగమ యుగం యొక్క 5 నిమిషాలలో కూడా, 5 నిమిషాలకి కూడా చాలా చాలా మహత్వం ఉంది. 5 నిమిషాలు 5 సంవత్సరాల కన్నా అధికమే. కాబట్టి ప్రతి సమయం అంత అటెన్షన్ ఇవ్వాలి. సదా రాజ్యభాగ్యాన్ని ప్రాప్తించుకోవాలి అనుకుంటే అటెన్షన్ కూడా సదాకాలికంగా ఉండాలి. అటెన్షన్ అల్పకాలికంగా ఇచ్చి ప్రాప్తి సదాకాలం పొందాలి అంటే సాధ్యం కాదు. ఎవ్రీ మినిట్ అటెన్షన్.
5 మినిట్సే అలా గడిపేశాను అని కూడా అనవద్దు అంటున్నారు. 5 మినిట్స్ 5 ఇయర్స్తో సమానం. స్లోగన్, ఎవరి సంకల్పాలలో దృఢత శక్తి ఉంటుందో వారి కోసం ప్రతి కార్యం సంభవమే. ఎవరి సంకల్పంలో దృఢత శక్తి ఉంటుందో వారి కోసం ప్రతి కార్యం సంభవమే. ప్రతిదీ వాళ్ళ ద్వారా సాధ్యమే, అన్నీ చేయగలుగుతారు. ఈరోజు స్వమానము, నేను హీరో పాత్రధారిని. రోజంతా తన శ్రేష్ట పాత్రను స్మరించుకుంటూ ఇదే నశాలో ఉందాం. ఓం శాంతి.